ఓ పని చేస్తే ఈ స్కూటీ వెనకాల రోడ్లో ఓ బస్సు కానీ ఓ కారో ఓ లారీనో ఆర్ అట్లీస్ట్ ఒక పంది కూడా లేదు. కానీ భారతి మేడం అదే రాములమ్మ బండి పార్క్ చేసి లోపలొచ్చి కవర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్లో చూస్తే స్కూల్ పాపను డ్రాప్ చేయడానికి ఇక్కడ ఒక స్కూల్ బస్ వచ్చింటుంది. అండ్ అది కూడా రివర్స్ వేసుకొని వచ్చింటుంది. ఇక్కడ రివర్స్ తీసుకునేంత రోడ్ లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు రివర్స్లోనే వచ్చేంత అవసరం లేదు డ్రైవర్కి. లిటిల్ కట్ చేస్తే సోల్జర్ గెటప్లో మేజర్ అజయ్ కృష్ణ. ఇతనిలో రెండు లోపాలు ఉన్నాయి. ఒకటి, అజయ్ కృష్ణ గెటప్ని అబ్జర్వ్ చేయండి, ఏదైనా తేడాగా అనిపిస్తుందా లేదా? నాకైతే అనిపిస్తుంది. అదేంటంటే ఈ క్యారెక్టర్ పేరు అజయ్ కృష్ణ అండ్ హీజ్ ఎ మేజర్ కదా. మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ కొన్ని హెయిర్ స్టైల్స్ చేసుకోవాలని కండిషన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ కట్టులు అండ్ బియర్డ్ ఫుల్గా ట్రిమ్ చేసుకోవాలి, కొంచెం కూడా ఉండకూడదు. ఇలాగ మీకు పేషెన్స్ ఉంటే వీడియోని పాజ్ చేసి చదువుకోండి. ఇదంతా చెప్పడానికి నావల్ అయితే కాదు. మరి మేజర్ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి? ఇలా సైడ్ కట్స్ను అండ్ ఫేషియల్ హెయిర్స్ను క్లియర్గా క్లియర్ చేసుకుని ఉండాలి, ఇంకేదో సినిమాలో చూపించినట్టు. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ, అంటే హిందీలో బాధ్యత. ఈ సీన్ చూడండి. మార్నింగ్ ప్రసాద్ గారు. ఇంకేం ప్రసాద్ గారి సంగతులు? మనమేమన్నా పేరెంట్ అనుకొచ్చామా? అది బాంబు, ఎప్పుడు పేలిపోతుందని అందరూ కప్పు కాఫీ తాగి. ఇంతకన్నా కాస్త ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నాకైతే ఉంది. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ మిస్టేక్. ఈగల్ సైట్ యాంగిల్లో నుంచి చూస్తున్నారు కదా, బాంబ్ ఉన్న వ్యాన్ ఇక్కడుంది అండ్ గన్ పట్టుకున్న సోల్జర్స్ ఇక్కడ, ఇంకోవైపు ప్రజలు ఈ సైడ్ ఉన్నారు. మళ్ళీ డాగ్ సైడ్ యాంగిల్లో వస్తే ఇంకోసారి చూడొచ్చు, సోల్జర్స్ బాంబ్ పెట్టిన కార్ వైపు గన్ను పాయింట్ చేసి ఉన్నారు అండ్ ఆ కార్లో ఎవ్వరు లేననేది అందరికీ తెలుసు. కానీ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఫ్రేమ్ సోల్జర్స్ అందరూ కార్ వైపే గన్ను పాయింట్ చేసి షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది కారా లేక ట్రాన్స్ఫార్మరా అనేది తెలియదు. అజయ్ బాంబ్ వైర్స్ని ఏదో ఫూరీల్ చేయడానికి ఫిండి కలిపినట్టు కల్పిస్తుంటాడు. ఎంత ప్రో ప్లేయర్ అయినా ఇలాంటి టైంలో జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. బికాస్ మిస్ టచ్ అయ్యి ఒక్క వైర్ కట్ అయితే వీళ్ళు ఇప్పుడే తగిన కాఫీ ఆవిరైపోయేది. కరెక్ట్గా చెప్పిండం. ఆ తర్వాత ఫ్రేమ్లో వీడెవడో టెర్రరిస్ట్ అంట, మరీ కామెడీగా బీఎఫ్ కోసం వెయిట్ చేస్తున్న జిఎఫ్ లాగా అందరి ముందు మెసేజ్లు పెడుతున్నారు. నెక్స్ట్ ఫ్రేమ్లో ఈ ఫ్రస్ట్రేటెడ్ సింగు పబ్లిక్ ఉన్న కూడా డైరెక్ట్గా షూట్ చేస్తాడు వితౌట్ వార్నింగ్ ఎనీవన్. సరే షూట్ చేస్తే చేశాడు, అర్జునుడిలాగా గురి తప్పదేమో అనుకుంటే బుల్లెట్స్ మ్యాగీ ప్యాకెట్స్కి షూట్ అవుతాయి. అంటే సింగ్ బైనాకులర్లో చూసి షూట్ చేసింది మ్యాగీ ప్యాకెట్స్నా? అనిల్ భయ్య ఇలాంటి సీన్లో నెక్స్ట్ మూవీలో తేమాక్. ఇక్కడ అందరూ షూటౌట్లోకి వెళుతున్నారు. స్పాట్లో వచ్చిన తర్వాత అందరి తలల మీద లెవెల్ 2 హెల్మెట్స్ ఉంటాయి వితౌట్ స్కిన్. నో ప్లేయర్ సాంగ్. డీప్గా కట్ చేస్తే మినిస్టర్ అండ్ టీచర్ కాన్వర్సేషన్ ఇలా ఉంటుంది. నువ్వు చెప్పిన చదువు చదువారా? రెండో తరగతులు గోడ కుర్చి ఏంటి ఏం చెప్పినావు? చెరపకురా చెడేవు అని చెప్పి. అయ్య బాబోయ్, 40 ఏళ్ల క్రితం మాట్లాడిన చిన్న మాట గుర్తుందా మీకు టీచర్ గారు? సో మళ్ళీ ఏంట్రా బొగడ బంతి పువ్వు మొహం ఆడ మళ్ళీ మళ్ళీ మూడో తరగతులు ఎండ్లో నిలబెట్టి ఏం చెప్పినావు? కత్తి కంటే కలం గొప్పది అని అంటాడు. చిన్న మాటని కూడా రీకాల్ చేసుకుంటున్నాడు. ఇతని మెమరీ పవర్ గురించి ఆలోచిస్తుంటే మొసలుడే గానీ మహానుభావుడు. నా బ్రెయిన్ అయితే పనిచేయట్లేదు. నాకైతే 5 సెకండ్ల ముందు వచ్చిన ఓటీపీనే గుర్తుండదు. ఓకే ఓకే, నెక్స్ట్ మిస్టేక్. మినిస్టర్ నాగేంద్ర ప్రొటెస్టర్ని ప్రొఫెషనల్గా మాట్లాడడానికి వస్తున్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, మినిస్టర్ని అస్సలు దేకరు. కానీ పర్సనల్గా అజయ్ని మాట్లాడడానికి వెళుతున్నప్పుడు మాత్రం మినిస్టర్ గారు ఈటీఎంలో నడుచుకుంటూ వస్తున్నారేంటి? రావాల్సినప్పుడు రారు, రాకూడదు అన్నప్పుడు వస్తారు. పాపం మినిస్టర్ గతి. కట్ చేస్తే సీన్ ఇలా ఉంటుంది. ఏంటి బావగారు ఈ సాడ్జ మరీను? ఇది సాడ్జ, ఇది పర్ఫెక్షన్ బావగారు. 20 మినిట్స్ లేటర్. ఇతని ఫేస్ ఎలా ఉందంటే 5 రూపీస్ ఫేర్ అండ్ ఓలీ 1/2 కేజీ రాసుకున్నట్టు క్లియర్గా ఉంటుంది. అంటే ఇంత వేడున్న నీళ్లు ఫేస్ మీద విసిరితే బావగారి ఫేస్ ఇలా అయిపోవాలి, ఇలా ఉండకూడదు. సో మళ్ళీ కట్ చేస్తే టిక్ టాకర్స్ అండ్ బ్యాచ్ డ్రెస్ అబ్జర్వ్ చేయండి. మందే చైన్ లాగేసి ట్రైన్ ఆపేసి వీళ్ళు దిగేసిన తర్వాత డ్రెస్ చేంజ్ అయిపోతుంది. అంటే దిగొచ్చేలోపే అలా ఎలా? హౌ? సంస్కృతియే కాదు, ఇక్కడున్న అన్ని పక్షి ప్రాణులు తమ వస్త్రాలని మార్చుంటారు. అండ్ ద కంపారిజన్ ఈస్ హియర్. బాయిల్ చేసి మరీ డీప్గా కట్ చేస్తే
ఈ సీన్లో అబ్జర్వ్ చేయండి. తేడాగుందా ఇదేనా? ఉండియో ఇతను గాలిలో ఎగురుకుంటూ అటెటో పోతాడు. పోనివ్వండి. అప్పుడే కార్ని ఇలా గుద్దుకొని అటు వెళ్ళిపోతాడు. కానీ టాప్ యాంగిల్లో చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా కారు ఉండదు. మేజర్ ఇక్కడ, కానీ కార్ ఎక్కడ? నెక్స్ట్ మిస్టేక్, అజయ్ కాపులో కాస్తున్నప్పుడు తన ముందేదో లైట్ వస్తుంటుంది, అబ్జర్వ్ చేయండి. కానీ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్ కానీ లైట్ పోలు కానీ ఉండవు. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ మిస్టేక్. లాయర్ అండ్ లవ్ యు రాజా తప్పు ఒప్పుకున్నప్పుడు ఛానల్స్ మైక్స్ గమనిస్తే TV9, ABN, V6 అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ కెమెరా యాంగిల్ వెనకాల వెళ్ళినప్పుడు చూస్తే TV9 ఇక్కడ, V6 ఇక్కడ ఏదో న్యూస్ ఛానల్ ఉంది. మరి ABN ఛానల్ అలా ఎలా పుర్రైపోతుంది? నెక్స్ట్ మిస్టేక్, కుజా సిన్ను 0.25 స్పీడ్లో చూస్తే ఉన్న మిస్టేక్స్ టింగుమని బయటకు వచ్చేస్తాయి. ఫస్ట్ ఫ్రేమ్లో కూజా ఇలా ఉంటుంది, సెకండ్ ఫ్రేమ్లో కూడా కూజా అలానే ఉంటుంది, థర్డ్ ఫ్రేమ్లో కూజాలో కే లేదు, ఓన్లీ ఊజా ఉంటుంది, ఫోర్త్ ఫ్రేమ్లో అంటే లాస్ట్ ఫ్రేమ్లో కూజాలో ఓన్లీ జా మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఏమంటే ఆల్రెడీ కూజాను కొట్టి అక్కడ ప్లేస్ చేశారు అనేది. తర్వాత నాగేంద్ర స్పీచ్లో ఉన్నప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఫోన్ కట్ చేసి స్పీచ్ వదిలేసి స్టేజ్ దిగి వెళుతున్నప్పుడు మినిస్టర్ వెనకాల మందే అండ్ ఇక్కడ కూడా గొర్రెల మందే. మినిస్టర్ ఇంటి ఫైట్లో అజయ్ ఒకడిని కింద పడేసి ఫోర్స్గా ల్యాండ్ చేస్తాడు, అప్పుడు ల్యాండ్ ఇలా అయిపోతుంది. మళ్ళీ 12 seconds లేట్. ఇంకోసారి చూస్తే అక్కడ ల్యాండ్ క్లియర్గానే ఉంటుంది. కట్ చేస్తే పని మనిషి ఇలా అంటుంది, అప్పుడు ఇతను ఇది ఓకే, ఇది నాట్ ఓకే. బంగారం ఓకే, అరకిలో వద్దు. అయినా అనిల్ రావపూడి ఫిల్మ్స్ లో ఓవర్ యాక్షన్. ఇప్పుడు వచ్చే సీన్ కాదు, లాజిక్ ల కూని. ఫోన్ పాస్వర్డ్ తెలీదు అన్నప్పుడు అజయ్ ఇలా అంటాడు, ఐఫోన్ పాస్వర్డ్ తీయడం కష్టమే, కానీ కొంచెం కామన్ సెన్స్ వాడితే దీని స్క్రీన్ గార్డ్ తీయ. అదే స్క్రీన్ గార్డ్ నేను తీస్తే ఇలా అయిపోతుంది. అదేంటో, నా ఫోన్కి గార్డ్కి రిలేషన్స్ టైట్ అనుకుంటా. సరే నెక్స్ట్, అజయ్ ఫోన్ గార్డ్ తీస్తున్నప్పుడు అది ప్లెయిన్ గ్లాస్ అయి ఉంటుంది, కానీ కెమెరా యాంగిల్ క్లోజప్లో ఉన్నప్పుడు ఆ గార్డ్కి బార్డర్ బ్లాక్ అయి ఉంటుంది. అయినా ఫోన్ స్క్రీన్ అంత నీట్గా ఎలా పెట్టుకున్నాడో ఏమో, నా ఫోన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు పరిశీలించే కార్యక్రమానికి వద్దాం. ఇక్కడ ఓన్లీ 4 అంటే 4 ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయి. దీని అర్థం ఫోన్ని 2-3 సార్లు లాక్ చేసి అన్లాక్ చేసి అలా పెట్టి చచ్చిపోయాడు అన్నమాట. చచ్చితే చచ్చాడు, మంచి పని చేశాడు. బతుకుంటే నేనే చంపేసేవాడిని. ఫోన్ని యూజ్ చేస్తే ఫోన్ స్క్రీన్ ఇలా ఉంటుంది, ఇలా కాదు. సరే ఇది చూడండి, గాడ్ మీద ఓన్లీ 4 ఫింగర్ మార్క్స్ ఉన్నాయే అనుకుందాం. అసలు కాట్లేదండి నమ్మడానికి, కానీ 1982 అనేది కరెక్ట్గా అలా ఎలా చెప్తారు సార్? ఏదో ఆన్సర్ బట్టి పట్టినట్టు ఫస్ట్ ట్రైలోనే. ఐ థింక్ నేను సరిగ్గా చూడలేదేమో, ఇంకోసారి చూద్దాం. 1982 కానీ ఎలా? హౌ? 1289 ఆర్ 9821 అనే నంబర్ని ట్రై చేయొచ్చు కదా. అలా 4 డిజిట్స్ నెంబర్ని ట్రై చేయాలంటే 340 కాంబినేషన్స్ అవుతాయి. ఇక్కడ గార్డియన్ సైన్ అని అంటారు, కానీ విచిత్రం ఏమంటే అక్కడ గార్డియన్ అనే రాసి ఉంటుంది, పేరు కాదు. ఓకే, ఇప్పుడు ఈ సీన్ని కేర్ఫుల్గా దేకండి అందరూ. ఫస్ట్ టైమర్ సెట్ చేశాను అంటారు మేజర్ గారు, కానీ ఈ టైమర్ స్టాప్ వాచ్ ప్రింటర్లో ఉండే పార్టే కాదు. నెక్స్ట్ కలర్ బ్లాస్ట్, ఆరెంజ్ వైట్ గ్రీన్, కానీ మనం వాడే ప్రింటర్లో ఈ 3 కలర్స్ అస్సలు ఉండవు. అయినా ప్రింటర్లో కలర్స్ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, కానీ ప్రింటర్ మేడ్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అది పౌడర్లా కనిపిస్తుంది. పౌడర్ అయినా కలర్స్ అన్నీ అంత కరెక్ట్గా అలా ఎలా బ్లాస్ట్ అవుతాయి? బికాస్ ప్రింటర్స్లో ఈ కలర్స్ ఉంటాయి. సపోజ్ ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ కలర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, దశాబ్దాలుగా కలర్ ప్రింటర్ల మీద పనిచేస్తారు ఈయన. ఈయన ప్రకారం CMYK కలర్స్లో ఆరెంజ్ రావాలంటే 50% మ్యాగ్నెటా అండ్ 100% ఎల్లోని కరెక్ట్గా మిక్స్ చేయాలి, అప్పుడే మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది. కానీ ఇక్కడ ఈయన చైర్ మీద కూర్చొని బకెట్లో కంఫర్ట్ కలిపినట్టు కలిపిస్తే ఇంత పర్ఫెక్ట్గా కలర్స్ అయితే రావు. సో అంతే, ఈ క్లిప్స్ మీకోసం.
దట్ సిట్. సరేలేరు నీకెవరు సినిమా 15 times చూసిన తర్వాత నాకు దొరికిన మిస్టేక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకే మిస్టేక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ ఏ మూవీ గురించి మిస్టేక్స్ చేయాలో కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. బాయ్ బాయ్.